जीडीके एंटरटेनमेंट व्लाग्स ओके अंड व्लाग्स जीडीके एंटरटेनमेंट चैनल प्ले लिस्ट क्रिएट आ प्ले लिस्ट की जीडीके एंटरटेनमेंट व्लाग्स नेम इतना सो ई रोज नीचे अंदर अपलोड प्रति व्लाग वीकली वीकली अपडेट इतना वीकली वन वीडियो अपलोड सो ई रोज नेनु व्लाग इतना व्लाग बसंत नियर बसंत मन बुग्गा लोकेशन ఈ లొకేషన్లో ఏంటి అంటే టెంపుల్ ఉంది శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్లో ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత కోసం నేను ఈ వీడియో చేస్తున్నా ఏంటి అంటే 24 అవర్స్ ఒక్క సెకండ్ ఆపకుండా వాటర్ వస్తాయి ఎనీ టైం ఎనీ రోజు అనగా 365 డేస్ నాన్ స్టాప్గా వాటర్ వస్తాయి ఇది ఎలా సాధ్యం అవుతుంది టెంపుల్లో ఇది ఏంటి అనేది నేను ఇలా మొత్తం రివీల్ చేస్తున్నా అక్కడికి వెళ్ళి మొత్తం తెలుసుకొని సో ఇదే మా మొదటిసారి వీడియో చూడడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలని ఎంటర్ చేసుకోండి ఎందుకంటే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఓకేనా ఈరోజు నేను వ్లాగ్ చేసే వెహికల్ వచ్చేసి బండి నాదే హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ ఇది ఇదే ఈ బండి మీదనే నేను వ్లాగ్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కటి ఎంత లాంగ్ అయినా మంచిదే కంపల్సరీ మీకు నియర్ బై ఏదన్నా మంచి లొకేషన్ ఉండి మీకు తెలిసి ఉంటే ఆ ప్లేస్ ఉంది భయ్యా అని నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఎంత లాంగ్ అయినా మంచిదే నేను వచ్చి ఆ వీడియో వ్లాగ్ చేసుకుంటా ఓకేనా నా బండి ఒకవేళ మీకు నచ్చి ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు కదా ఓకేనా ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ బైక్ మీకు ఎవరికన్నా అంటే నచ్చి ఈ బండి మైలేజ్ అది పిక మస్తు ఉంటుంది అని మీకు నచ్చితే ఒక ఈ బండి కోసం ఒక లైక్ చేసుకోండి ఓకేనా మనం ఈ వీడియోని మొత్తం ఫుల్లీ డెప్త్గా చూద్దాం ఓకే ఈ వీడియో స్టార్ట్ చేద్దాం మనం టర్న్ మీద టిఫిన్ సెంటర్ కూడా ఉంటుంది ఇక్కడ ఫేమస్ టిఫిన్ సెంటర్ తినచ్చు శ్రీ 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 బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంకి వచ్చేసినాం మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ అని సింబల్ చూపిస్తుంది మనం మూవ్ ఆన్ అయిదాం ఇక్కడ నుంచి దాదాపు ఒక 20 అడుగులు అయితే Yeah.
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. అండ్ ఇక్కడ ఈ వెదరు అందరూ వచ్చి ఇక్కడ ఉండి కొన్ని గంటలు కేటాయించి మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇక దీని గురించి తెలియంది కొన్ని ఉన్నాయి. సో దాని గురించి టోటల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, అయ్యగారు మనకి ఈరోజు ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి ఒక్క దాని గురించి. మనం అయ్యగారు ఒకసారి దీని గురించి మొత్తం చెప్పండి. అదే మీరు అడిగేది ఏంటంటే ఈ టెంపుల్ చరిత్ర గురించి అడుగుతాను. అంతేకాదు టెంపుల్ చరిత్ర గురించి అంటే ఈ లింగాన్ని ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించిన అనేది మీకు కావాలి. అయితే మనకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం నాలుగు యుగాలు. నాలుగు యుగాలు అంటే శ్రీరామచంద్రుడి త్రేతాయుగం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అరణ్యవాసం చేసినప్పుడు అటు అటు మన రామగుండం ప్రాంతానికి కూడా వచ్చింది. వచ్చి అటు శ్రీకళ గుట్ట అని ఉంటుంది రామగుండం విలేజ్ దగ్గర, అక్కడ గుండాలను సృష్టించిన తర్వాత ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈ వాతావరణం అంతా చూసి మంచిగా ఉంటుందని చెప్పి ముందు యుగాలలోకి పనిచేస్తాయని చెప్పి ఒక కల్పాంతం మటుకు వాటర్ ఇస్తాడు. ఫస్ట్ వాటర్ను సృష్టించాడు. వాటరు కొన్ని యుగాలు వస్తుంది, కల్పాంతం అంటే కొన్ని యుగాలు వస్తుంది. ఆ వాటర్ను సృష్టించిన తర్వాత సృష్టించి ఈ లింగాన్ని ఇక్కడ ఆయన స్వయంగా శ్రీరామచంద్రుని హస్తములతో ఇక్కడ ప్రతిష్ఠ చేశాడు. ఫస్ట్ ఇక్కడనే కానీ అది కోనేరు. కోనేరులో కూడా లింగం ఉంటుంది. కోనేరులో కూడా లింగం ఉంటుంది, నంది ఉన్నది. ఆ నందికి మనకు రజాకాల అప్పుడు కొద్దిగా ఈ మేడ అన్నది కొట్టేసాడు, అది సగమే ఉన్నది. సూపు లేదు దాని, అంటే తల లేదు. అయితే ఇక్కడ శ్రీరామచంద్రుడు స్వయంగా ఆయన చేతులతో ప్రతిష్ఠ చేసిన లింగం ఇది. అంటే శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠ చేసింది కాబట్టి శ్రీ 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 ఉగ్రరామలింగేశ్వర స్వామి ఆలయం అని అంటారు. తర్వాత బుగ్గ, బుగ్గ అంటే నీళ్లు వచ్చేదాన్ని బుగ్గ అంటారు. రామలింగేశ్వర స్వామి అంటే రాముడు ప్రతిష్ఠ చేసినటువంటి లింగం కాబట్టి రాముని పేరు, లింగేశ్వరం అంటే శివుడు, రెండు దేవుళ్ళ పేర్లు వస్తాయి. తర్వాత మరి ఇది శివాలయం అని అంటారు, ఒక లింగమే ఉన్నది కదా. మనకు రామాలయం కూడా ఉండాలని చెప్పి ఇంకా ఇది బుగ్గరామస్వామి టెంపుల్ అంటారు. అది శిలా విగ్రహాలు, అంటే శిలా అంటే రాతితోని తయారు చేసి పెట్టిన విగ్రహాలు. రాముడు, లక్ష్మణుడు, సీత మూడు విగ్రహాలు ఉంటాయి అంట. అయితే బుగ్గరామస్వామి అన్నది అది టెంపుల్. ఇది దాసాంజనేయ స్వామి అంటారు. అంటే దాసాంజనేయ స్వామి అంటే రామునికి దాసుడు, రామునికి దాసుడు. అయితే ఇక్కడ చాలా ఈ టెంపుల్ కట్టి ఒక 600 సంవత్సరాలు దాటిపోయింది. కాకతీయ రాజుల కాలంలో కట్టిన టెంపుల్ ఇది. ఇప్పుడు మధ్యలో ఈ మధ్యలో కట్టింది కానీ 600 సంవత్సరాలు గడిచిపోయింది. ఇదంతా బాగా చాలా ఫారెస్ట్ ఏరియా, చాలా ఫారెస్ట్ ఏరియా. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే మనకు నీళ్లు ఏకదాటిగా ఎప్పుడు ఒక సెకండ్ కూడా బంద్ లేకుండా ఎప్పుడు అది లింగం ప్రతిష్ఠ చేసినప్పటి ఉంది. త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు ఏకదాటిగా వస్తూనే ఉంది. మనకు ఈ ప్రాంతం వల్లకు రామలింగేశ్వర స్వామి అన్న అండ్ బుగ్గరామస్వామి అన్న కానీ ఆరాధ్య దైవం. ఎటు ఇక్కడ నుంచి ఎటు 30 కిలోమీటర్ల దూరం వరకు ఆరాధ్య దైవం, మొక్కితే ముఖంగానే వరం ఇచ్చే దేవుళ్ళు. చాలామంది బుగ్గరామస్వామి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఈ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. ఇక్కడ జాతర ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే ఆషాఢ మాసంలో చిత్రతీర్థాలు లెక్క వచ్చి అనుకొని తినిపోతారు. తర్వాత శ్రావణ మాసంలో ఒక నెల రోజులు జాతర జరుగుతుంది. రోజుకు ఒక 30,000 మంది 40,000 మంది వస్తారు. ఈ ప్రాంతం అంతా జాగ జరిపోకుండా చాలామంది పోయిలు పెట్టుకొని సతీ మన అంటే ఫ్యామిలీతోని భార్య పిల్లలతో వచ్చి ఒక 4, 5, 3 కొబ్బరికాయలు తీసుకొని వచ్చి ఫస్ట్ రామలింగేశ్వర స్వామి కొట్టి తర్వాత బుగ్గరామ స్వామి కొట్టి ఆంజనేయ స్వామి కొట్టి అక్కడ ఇది రాగిశెట్క లింగం, అది ఫస్ట్ లింగం అక్కడ కొట్టిన తర్వాత కొట్టి అనుకొని తినిపోతారు. ఇది శ్రావణ మాసంలో ఒక 4 రోజులు ఇదంతా జనాలతో కిటకిట నిండిపోతుంది. అయితే ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకు ఎంతమంది వచ్చినా కానీ అంతమందికి మనకు 1,000 మంది వస్తే 1,000 మందికి సరిపోయే వాటర్ వస్తాయి కోనేరు నుంచి.
అంటే ఎంత మంది పెరిగినా కొద్దీ అంత వాటర్ పెరుగుతూ ఉంటాయి, అది ప్రత్యేకత. అది ఇంతకుముందు వాటర్ గుడికి టెంపుల్ ఎవ్వరు చాలా మంది ఎప్పుడు నువ్వు అడిగేది ఏంటంటే నీకు వాటర్ ఎట్లా వస్తాయి అని అంటారు. అంటే చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే గుట్ట కిందికి వెళ్ళి వస్తాయి అని ఆలోచన ఉండదు అందరికి. మనకు గుట్ట దగ్గర ఉంది కాబట్టి గుట్ట కిందికి వెళ్ళి వస్తాయి అని అనుకుంటారు. అది కాదు, గుట్ట కిందికి వెళ్ళి వచ్చి అంటే మేము పరిశోధన చేసినాం. ఒక ఇంజనీర్తో కూడా నేను భూగర్భ జల ఇంజనీర్తో కూడా పరిశోధన చేయించిన. అట్లా డైరెక్ట్గా అక్కడ చెట్టు ఉన్నది కదా, ఆ చెట్టు కాడికి వెళ్ళి గుడి వెనుక నుంచి ఇటు పోయి ఇటు నుంచి లింగం కింద నుంచి ఈ టెంపుల్ నుంచి ఆ బుగరాసాన్ టెంపుల్ నుంచి ఆ మూల నుంచి లోపలికి పోతాయి, లోపల నుంచి బయటకు వచ్చేస్తాయి. ఇంకొక పూట ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చోటి ఒక బిల్ల ఉండేది, దాని కిందికి వెళ్ళి అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చాలామంది ఫ్యామిలీతో వస్తారు. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దీనికి కొన్ని తెలంగాణ గవర్నమెంట్ కొన్ని ఈ ఆలయం గురించి వడ్డించుకొని ఈ ఫస్ట్ పాయింట్ రోడ్డు సౌకర్యం చేయాలి. ఒక 500 మీటర్లు మన గవర్నమెంట్ ఇక్కడ నుంచి రోడ్డు వరకు 500 మీటర్లు అంటే 0.5 కిలోమీటర్ ఉంది. ఈ రోడ్డు సౌకర్యం ఒకటి చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మనకు వర్షాలు కూడా ఎండ కొట్టినా కానీ భక్తులకు ఉండటానికి స్థలం లేదు. చాలామంది ఇప్పుడు సానాలు వస్తారని చెప్పినా కదా, వాళ్ళు కవర్లు అవి తెచ్చుకొని చాలా కరీంనగర్ సుల్తాన్బాద్ హైదరాబాదు బెల్లంపల్లి మంచిర్యాల నుంచి వస్తారు. వర్షం పడటానికి వర్షం అయిపోతారు. అటువంటిది ఒక షెడ్ ఒకటి కానీ రెండు కానీ ఒక రెండు షెడ్లు ఇవ్వాలి మన గవర్నమెంట్, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి. అంటే మీ అటువంటి యువకులు తెలంగాణ కావాలని చెప్పి ఎంతో మంది పోరాడు. అయితే మనకున్న పురాతన టెంపుల్ కాబట్టి దీన్ని డెవలప్ చేయాలి. ఒక అటువంటి రెండు సెట్లు కట్టాలి, మరుగుదొడ్లు కట్టాలి. స్త్రీలు వస్తే సౌకర్యార్థంగా చాలామంది తాగేటోళ్ళు తినేటోళ్ళు కోళ్ళ కోసుకుంటారు అస్తారు కాబట్టి స్త్రీలకు కొద్దిగా బయటికి పోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దానికి మరుగుదొడ్లు గవర్నమెంట్ కల్పించుకొని మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. చుట్టూ ఈ పరిసరాల ఈ ఆలయం చుట్టూ పరాడు కూడా లెక్క లేకపోతే ఏదైనా పెంచింగ్ అటువంటిది అటువంటిది ఏదైనా ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకటి చెప్పుడు ఒకటి మర్చిపోయాను. ప్రత్యేక ఏం మర్చిపోయాను అంటే ఇప్పుడు మా ఈ చింతకాలకి వెళ్ళి కొంచెం అడేటు పోతే ఇంకొక కోనే ఉన్నది ఆకు ఈ దీంట్లో ఎట్లా వస్తాయో దాంట్లో కూడా అట్నే వస్తాయి అవి కూడా. అంటే నేను ఇక్కడ ఉన్న వాటి 10 సంవత్సరాలు అవుతుంది అది కూడా ఏకదాటిగా ఎప్పటికీ వస్తాయి కానీ అది కూడిపోయింది. అది శ్రీరాముని కోనేరు ఎందుకంటే రాముని పాదాలు గుట్ట మీద ఉన్నాయి, ఆ పాదాల కింద నుంచి ఈ కోనేట్లో కట్టాయి. ఈ కోనేరు ఇంకో కోనేరు రాదు, అది వేరే సైడ్ నుంచి పోతాయి. తర్వాత ఈ గవర్నమెంట్ కానీ మన ఉన్న లోకల్లో ఉన్న లీడర్స్ కానీ దీన్ని చూడని వాళ్ళు ఈ ప్రాంతంలో తెలియని బుగ్గ రామస్వామి అన్నా బుగ్గ రామలింగేశ్వర స్వామి అన్నా తెలియని వాళ్ళు ఎవరు లేరు. దాదాపు ఎమ్మెల్యేకి పోటీ చేసినా దేనికి పోటీ చేసినా ఫస్ట్ వచ్చి ఇక్కడనే మొక్కుతారు, ఇక్కడనే మొక్కుతారు, ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు. లీడర్లు కానీ మనకున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దీన్ని కొద్దిగా పట్టించుకొని డెవలప్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కొద్దిగా డెవలప్ చేస్తే భక్తులకు కొద్దిగా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ దీన్ని పట్టించుకుని డెవలప్ అవుతుంది. మామూలుగా ఎవరితోని కాదు, ఇప్పుడు కేశవరామ్ కంపెనీ ఏం చేసినట్టు మేమే మాండ్ వాళ్ళే ఉండదు అని మేము మాకు ఇప్పుడు నాకు అయ్యగా అనిపెట్టేది. విన్నారు కదా, ఇక్కడ ఈ చరిత్ర సృష్టించిన ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఈరోజు ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఓకేనా, కొంచెం ఏంటంటే ఇది అందరికీ తెలిసి ఫార్వర్డ్ చేయండి, అందరూ తెలిసి అంటే ఇది ఒక పర్యటన ప్రాంతంగా ఒకటి మనకు మంచి ఒక లొకేషన్ దగ్గరగా మనకు అందరికీ దగ్గరగా ఉన్న బసన్నారి దగ్గరగా ద్వారకాని దగ్గరగా ఉన్న ఆరాధ్య దైవం ఇది. అండ్ మీరు అందరు షేర్ కొట్టండి, షేర్ కొట్టి ఇక్కడ మన ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ని మనం డెవలప్ చేసుకుందాం. ఈ ప్లేస్ని అందరూ చూసి, ఎందుకంటే ఇక్కడికి వస్తే మనం ఒకటి రెండు రోజులు ఉండేలా ఉంటుంది ప్లేస్. ఓకేనా, అండ్ ఇక్కడ కొంచెం ఏంటంటే ఇక బయటికి వెళ్ళడానికి దానికి దీనికి అని కొంచెం అయ్యా చెప్పారు మనకి ఇబ్బంది అవుతుందని. మనమంటే దానికి మరుగుదొడ్లు మన గవర్నమెంట్ కల్పించుకొని దానికి కంపల్సరిగా అటువంటి సౌకర్యం చేస్తే బాగుంటుంది.
ఎందుకన్నా మంచిది, మనం గౌరవించే స్త్రీలు కాబట్టి మనకు ఇక్కడ ఒక సులభ లాంటివి కూడా ఏర్పాటు చేస్తాం, మనకి ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఎవరు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందరూ మంచిగా వచ్చి సంతోషంగా వెళ్తారు. ప్రతి ఒక్కరు ఆ ఊర్లో నుంచి ఇక్కడ మంచి ప్లేస్ ఉంది, దేవుడి గుడి ఉంది, మనం వెళ్ళొద్దాం మంచిగా ఉంటుంది అని వస్తున్నారు. ఈ వాటర్ అంటే మనకు ఇంతకుముందు చెప్పినా కదా, మనకు వాటర్ ఎప్పటికి వస్తాయి అని చెప్పిన కదా, ఇదే వాటర్ ఏకదాటిగా ఒక సెకండ్ కూడా బంద్ లేకుండా మనకు 2-3 సంవత్సరాలు వర్షాలు పడకుండా కానీ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. మరి ఇట్లా వాటర్ లోపల బాగా అసలుకి వెళ్ళిపోదాం అంటే మనం ఎంటంటే బయటకు వెళ్ళిపోతాం, ఈ పైప్ నుండి బయటకు వెళ్ళిపోతాం. అలా నిల్వ మనకు ఇంకా కొద్దిగా లోతుంటే ఉండు కానీ లోతు తక్కువ ఉంది కాబట్టి ఎంటంటే వెళ్ళిపోతుంది. మనకు ఎప్పుడు చూసినా గంటే కనబడుతుంది, తక్కువ ఉన్నట్టే ఉంటాయి కానీ అందరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు ఆ పైపు నుంచి నాన్ స్టాప్ ఒక సెకండ్ కూడా ఆగకుండా ఎప్పుడే వస్తూనే ఉంటాయి. ఆగేటి అనే సమస్య అయితే ఇప్పటి వరకు లేదు, చరిత్రలు లేవు ఇప్పటి వరకు. ముగ్గల నీళ్లు ఆగిపోయినాయి అన్న రోజులు ఇప్పటి వరకు చరిత్రలు రాలేదు. మీకు ఇంతకుముందు చెప్పినా కదా, ఇది కాకుండా ఇంకో కోనేరు చెప్పినా కదా, ఆ కోనేరుకు దారి ఇదే. కాకపోతే ఏంటంటే కొద్దిగా వర్షానికి ఒక శక్తి అడ్డం పడి ఉన్నది, మనం పోవాలంటే గత వరకు ఎంత ఒక 5 నిమిషాలు షెట్ ఉంది కదా, షెట్ ఈ తెల్ల షెట్ కాదు ఇంకో షెట్ ఉంది కదా, దానికి అపోజిట్ మనకు. మనం ఇంతకుముందు అక్కడ టెంపుల్ దగ్గర మాట్లాడింది కదా, మీరు కొన్ని విషయాలు అడిగింది కదా, అయితే భక్తుల గురించి సౌకర్యార్థంగా ఉండాలని కొన్ని చెప్పినా మీకు. అయితే అలాగనే ఇప్పుడు మనకు ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక 20 ఎకరం ఫార్మ్ చేస్తానంటే మాకు పోయినవారంలో మా కోరయ్య చెప్పింది. నా కోరయ్య అంటే ఈ గుడి దగ్గర పనిచేస్తారు కింద కోరయ్య, ఇదంతా శుభ్రంగా చేసుకుంటూ నా వెంబడే ఉండి నాకు కొద్దిగా సహకారం చేసుకుంటూ ఉంటాయి. తర్వాత ఇదంతా చేస్తారట ఈ మధ్యనే చేస్తారని చెప్పి ఒక పారస్త సార్ వచ్చి మా కోరయ్యతో మాట్లాడిపోయింది. తర్వాత ఈ దేవుని పుట్ట, ఇది దేవుని పుట్ట అంటే దేవుని పుట్ట అంటే మనకు ఎక్కడ మనకు ఎక్కడ శివాలయం ఉన్నా కానీ అక్కడ ఒక పుట్ట ఒక నాగశేషుడు కంపల్సరీగా ఉంది. అయితే ఇంట్లో పెద్ద నాగుమా ఉంది, అంటే మనకు నైటు అది ఆలయం పోయి చూసుకొని మళ్ళీ జనాలు వస్తారు రాకముందే వచ్చి మళ్ళీ ఇల్లు ఉంటుంది. ఇది చాలా 1000 సంవత్సరాల నుంచి ఉన్న పుట్ట, అంటే ఇదంతా కొద్దిగా చెట్లు బాగుంటే మేమే కొట్టించాము, కొద్దిగా దీన్ని మంచి చేయాలనే ఉద్దేశంతో ఇదంతా కొద్దిగా సాగు చేస్తారు. రామలింగేశ్వర స్వామి శ్రీ 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 బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే ఇది. ఇక ఈ టెంపుల్ ఏమో బుగ్గరామస్వామి, బుగ్గరామస్వామి అంటే ఆయన కొన్ని మొక్కలు మేకలు దాన్ని కొద్దిగా మొక్క కోసుకుంటారు, పట్టిన వాళ్ళు అంటే ఎండుతో చేసుకొచ్చి పెడతారు. అది చిన్నదేమో జెండ పెట్టినేమో ఆంజనేయ స్వామి, దాస ఆంజనేయ స్వామి, దాస ఆంజనేయ స్వామి అంటే రామునికి దాసు, అందుకనే దాస ఆంజనేయ స్వామి. ఇది అయ్యారు, ఇది ఎట్లా అంటే ఇది మనకి లొకేషన్ ఇది మొత్తం అంటే ఎవరైనా వచ్చినప్పుడు వంట చేసుకుంటే మనకు ఈ కేశవరావు కంపెనీ కొద్దిగా దీనికి సహకారం అందించి ఆ కంపెనీ వాళ్ళే అంతా కట్టించారు మొత్తం ఇక్కడ కంపెనీ ప్రజెంట్గా కంపెనీ ఆడవాళ్ళు ప్రజెంట్గా ఉన్నాయి, కంపెనీ ఆడవాళ్ళే ఉన్నాయి. వాళ్ళు ఏదన్నా చెట్లు ఏదన్నా పడిపోయినా కానీ ఏదైనా చేయాలంటే వాళ్ళ ఆధ్వర్యం చేస్తారు. గవర్నమెంట్ ఇంకా గవర్నమెంట్ ఆడవాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తలేదు. ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ ఒక 100,000 మంది దాకా వస్తారు శివరాత్రి రోజు అని ఇప్పుడు మర్చిపోయాను. శివరాత్రి రోజు చాలా భక్తులు వస్తారు. అంటే ఒకటి ఏంటంటే లోపల కొబ్బరి జాలు కొట్టే సిస్టమ్ ఉంది, దాన్ని బాగా ఇబ్బంది అవుతుంది మాకు అయ్యగారులకు ఇబ్బంది అవుతుంది. ఇంకో అయ్యగారు ఉంటుంది ఇక్కడ కుంగారెడ్డి, ఏం పేరు అంటే కొండపాక సత్యనారాయణ సారి వాళ్ళ కొడుకు పేరు, కొండపాక నరసింహసారి వాళ్ళు వయసులో వాళ్ళు కూడా వస్తారు. నేను ఉంటా వాళ్ళు ఇద్దరు ఉంటారు, ముగ్గురు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు నాకంటే సీనియర్లు. అదే ఈ 100,000 మంది వచ్చినప్పుడు లోపల కొబ్బరికాయలు కొడితే కొంతమంది దేవునికి దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతారు. అది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఎంతసేపు 3 గంటలు 4 గంటలు లైన్ నిలిచుంటే నిలబడిపోతారు.
అయితే లోపల కొబ్బరికాయలు కొట్టి సిస్టమ్ తీసేసి బయట అక్కడ మనకు ఎక్కడ కానీ ఆలయంలో కొట్టే సిస్టమ్ లేదు లేదు అది ఇక్కడ దాన్ని ఎవరు పాటించుకోక ఉన్నది దాన్ని ఇప్పుడు బంద్ చేసినాం లోపల ఇక్కడ కూడా ముందు రాయి షెడ్ కాడ దీనికి ఉపలింగం ఉంది అక్కడ కూడా ఇంకా మంది ఎక్కువ అయితే ఇక్కడ కుండి ఉంది పక్కన ఆ కుండి కాడ కూడా కొట్టుకో ఆడ కూడా బండ్ ఉంది శిలా విగ్రహాలు తయారీ విగ్రహాలు అట్లా ఇది చాలా ఎందుకు కాబట్టి శిలా విగ్రహాలు శిలా విగ్రహాలు అంటే రౌతతోని తయారు చేసి పెట్టినటువంటి విగ్రహాలు ఇది శిలా అంటే రౌతతోని దీన్ని శిలా విగ్రహాలు అంటారు ఇది బుగ్గరామస్వామి ఇది బుగ్గరామస్వామి రామస్వామి అనేది ఇంకా మేకలు కొట్టు కొండ కొట్టు ఏకే ముక్కొస్తారు మంచి పవర్ఫుల్ దేవుడు ఏది మొక్కున్నా నీకు ఒక్కగానే వరమిచ్చే దేవుడు అయినా నేను అయితే దాసాన్ని ఇది తర్వాత ఇది దక్షిణ ముఖ అనుంటుంది దాక్షిణ అంటే దాస ఆంజనేయ స్వామి తూర్పుపేట ఉన్నది తూర్పుపేట ఉన్నది కాబట్టి ఈ రెండు రామలింగేశ్వర స్వామి బుగ్గరామ స్వామి తూర్పుకు ఉన్నది ఈ ఆంజనేయ స్వామి ఏమో దక్షిణ అనుకుంది దక్షిణ ముఖం అంటే ఇది దక్షిణ ముఖ హనుమానుకు చాలా పవర్ వందల ఒకటి రెండే ఉంటాయి వంద ఆలయాలలో ఇటువంటివి ఉండేది ఒకటి రెండు మూడే ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉంటాయి దీనికి బాగా పవర్ఫుల్ ఇది కూడా శిలా విగ్రహం శిలా విగ్రహం ఇది దీని ఏమంటారు అంటే దాసాంజనేయ స్వామి అంటారు ఈ స్వామిని దాసాంజనేయ స్వామి దాసాంజనేయ స్వామి అంటే రామునికి దాసు రామునికి సేవ చేసినటువంటి ఆంజనేయ స్వామి అంటే మనకు ఇప్పుడు ఆలయానికి వచ్చే దారి ఇట్లా వాడి ఉంది దారి ఇట్లా వాడి ఆ రోడ్డు నుంచి ఇక్కడ వరకు 500 మీటర్లు 500 మీటర్లు అంటే 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్ ఇది హాఫ్ కిలోమీటర్ రోడ్డు నుంచి హాఫ్ కిలోమీటర్ తర్వాత ఇదంతా అక్కడి నుంచి ఇదంతా ఇట్లా ఇదంతా పెద్ద ఫారెస్ట్ ఏరియా అంటే ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది కానీ ఆ మీద రాముని పాదాలు ఉంటాయి గుట్ట మీద లేవల్ భూమి ఉంటుంది ఆ లేవల్ భూమిలో ఒకటి జమ్మి షెట్ ఉంటుంది ఒక 6 మీటర్లు వేసుకొని ఆ జమ్మి షెట్ పక్క పంటి ఒక 3 రాముని పాదాలు ఉన్నాయి గుట్ట మీద దానికి మేము ఏం చేసినామంటే దానికి ఎవరు దొక్కకుండా చుట్టూ బండలు పెట్టినాం పైన అంటే పాదాలు చుట్టూ బండలు పెట్టి కొద్దిగా దానికి చందనం రాసిన నేను చుట్టూ ఏర్పడతాను దానికి ఇప్పుడు వర్షాలు పడి కొద్దిగా నల్లగా అయినట్టుంది మళ్ళీ ఒకసారి చేస్తా ఇప్పుడు ఎట్లా మీరు పైకి వెళ్ళాలంటే ఇట్లా నడుచుకుంటూ ఇట్లా వాళ్ళు ఇట్లా ఎంత 5 నిమిషాలు నల్లగా చెట్టు ఉండే చూడు చెట్టు కాడికి వెళ్ళి రైట్ నుంచి సీదపోతే ఒక 5 నిమిషాల పైకి పోతాం ఇదంతా గుట్టే చాలా మంచి ఫారెస్ట్ ఏరియా ఎంతమంది వచ్చినా కానీ నీడకు చాలా మంచిగా ఉన్నది ఆకర్షణ శక్తి మంచిగా ఉన్నదని అంటారు కానీ ఇక్కడ బాగాలేదు అంటే వాళ్ళు ఇప్పటి వరకు నేను ఇల్లే ఈ 10 సంవత్సరాలు ఎందుకంటే ఇక్కడికి వస్తే కొంచెం ఉండాలనిపిస్తుంది ఉండాలనిపిస్తుంది చెట్లు ఇటువంటి ఫారెస్ట్ ఏరియా మన తెలంగాణలో కరీంనగర్ కాడికి వెళ్ళి మనకు అరా మన ఎమ్లాడ రాజరాజేశ్వర స్వామి కూడా మన తెలంగాణలో ఆరాధ్య దైవం అది దక్షిణ కాశీ అది దక్షిణ కాశీ దాని తర్వాత ఇదే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎంతమంది వచ్చినా కానీ ఏం డబ్బు లేకుండా నీకు ఎన్ని గంటలు ఉన్నా కానీ ఏం ఒక రూపాయి కూడా తీసుకోకుండా అన్ని చెట్ల కింద ఉండి అనుకొని తిని నువ్వు పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఉన్నా కానీ నేను వెళ్ళిపో నాకు డబ్బులు కావటం అంటే అంటే ఇటువంటి మనం ఒక షెట్ పెంచాలంటే ఒక కనీసం 20 ఒక షెట్ మన దగ్గర పెరగాలంటే కనీసం ఒక 20 నుంచి 30 సంవత్సరాల వయసు పడుతుంది ఇటువంటి చెట్లు దాదాపు ఇటువంటి ఆలయము మన ఈ ఏరియాలో లేదు దీన్ని గవర్నమెంట్ కంపల్సరిగా దీన్ని శ్రద్ధ తీసుకొని డెవలప్ చేయాలి శ్రద్ధ తీసుకుంటే ఎలా చెప్తే కొంచెం మనకు ఆ రోడ్డు కూడా కొంచెం ఇబ్బంది ముందు తరాల వాళ్ళకు మన గుర్తింపు ఉంటుంది మనం ఎందుకంటే నేను కష్టపడతాను కదా దీనికి గుర్తింపు ఉంటుంది చరిత్రలో నిలిచిపోతుంది అవయ్య గారు మరి ఇదంతా చూసుకుంటా ఉన్నారు కదా మరి వాళ్ళు
అయితే మేము ఇక్కడ ఇద్దరే ఉంటాం అయ్యగారు. అంటే ఇప్పుడు అయ్యగారు పొద్దున వచ్చి వెళ్ళిపోయాడు కొండపాక సత్య కొండపాక నరసింహ సార్ అని పొద్దున వచ్చి దీపం ముందు వెళ్ళిపోతాడు. మళ్ళీ రేపు వస్తాడు. ఇక రెండు ఆలయాలు నేను చూసుకుంటాను, నేను పొద్దున రాకుండా. తర్వాత మనకు పనిచేస్తూ తుంగకోరాయని ఇలా తక్క లభ్యులు వీళ్ళిద్దరు భార్య భర్తలు అమృత. తర్వాత ఈ వెంకటేశం అని మన కుందని పేరు. వీళ్ళు ఎంత శక్తి ఉన్నా ఏది ఉన్నా కానీ ఇదంతా చేయాలని చెప్పి నేను కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకు భక్తులు అచ్చటి వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకుండా మనకు మనం దేవుని దగ్గర సేవ చేస్తాం కాబట్టి మనం ఆలయాన్ని శుభ్రం చేస్తే ఒకళ్ళు కాకుండా ఒకళ్ళు మనకు సహకారం చేసి ఎంతో కొంత ఇస్తారని చెప్పి వీళ్ళతో నేను ఇదంతా శుభ్రం చేపిస్తాను. ఇదంతా చేస్తారు రోజు రోజు రాగానే మనకు ఈ ఆలయాల దగ్గర ఫస్ట్ కుడతారు. ఆలయాల దగ్గర అయిపోయిన తర్వాత చుట్టూ పరిసర ప్రాంతాలు ఆ షెడ్ కానీ ఆ చుట్టూ వెనుక కానీ ఆ షెడ్ కానీ ఇదంతా మొత్తం ఊడ్చుకొస్తారు. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ చేపట్టి 5 సంవత్సరాలు అవుతారు. 5 సంవత్సరాల నుంచి వీళ్ళకి జీతం ఎవరికి ఏం లేదు. ఇప్పటివరకు ఎలాంటి జీతం లేదు. దేవునికి పిరిగే సేవ చేస్తాను. ఎవరైనా వచ్చిన భక్తులే వాళ్ళను వాళ్ళ పని చూసి వాళ్ళను కొద్దిగా పాపం అని ఎంతో కొంత వాళ్ళకు దోషం నీ దాకా వాళ్ళ దగ్గర 20, 30, 50 ఎంత ఇచ్చి అంత తీసుకుంటారు. పెద్ద పెద్ద పార్టీలు అయినప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా ఇలా కష్టాన్ని గుర్తించి ఇంత అన్నం పెడతారు. 300, 400 ఇచ్చిపోతారు ఎందుకంటే ఇదంతా చేస్తాను. ముగ్గురం ఉంటాము. వాళ్ళ నాన్న మంది ఎక్కువ వచ్చినప్పుడు సత్యనారాయణ కొండపాక సత్యనారాయణాచార్యులు వాళ్ళు వైష్ణవులు అయితే ఆయన కూడా వస్తారు. కానీ మంది ఎక్కువ ఉన్నప్పుడు వస్తారు. కొద్దిగా పెద్ద మనిషి దొడ్డున్నాడు. నేనైనా పక్కకుందా ఆయన దొడ్డున్నది కాదు. కొద్దిగా కూసుకుని లేచి కట్టడం అయింది. ఆయన కొడుకు వస్తాడు. ఆయన కొడుకును నేను ఇద్దరం తీసుకుంటాను. ఆ ముడుపులో మనం ఇప్పుడు నువ్వు చదువుకుంటానండి మంచిగా చదువు రావాలి. పిల్లలు ఎక్కువలు ఉంటాయి. దేవునికి పురాతనమైన టెంపుల్ కాబట్టి ఏదన్నా వాళ్ళకు కోరికలు నెరవేరడానికి ఆ మొక్కులు కట్టుకుంటాం. అంటే పిల్లలు కాకుండా లేకపోతే ఉద్యోగం కావాలని పెళ్లి కావాలని మా అబ్బాయికి పెళ్లి కావాలి మా అమ్మాయికి పెళ్లి కావాలి ఇలాంటి కోరికలతో మనం చెప్పకుండానే వాళ్ళు మొక్కి ముడ్లు కట్టుకుంటారు. ఆరాధ్య దైవం కాబట్టి చుట్టూ పరిసర ప్రాంతాలకు 30 కిలోమీటర్ల దూరం నుంచి అందరికీ ఆరాధ్య దైవం బుగ్గ రామలింగేశ్వర స్వామి అన్న బుగ్గ రామస్వామి అన్న ఆంజనేయ స్వామి అన్న ఆరాధ్య దైవం. వీడికి రాని వాళ్ళు దాదాపు ఎవరు ఉండరు. హాయ్ గాయ్స్, ఇప్పుడు మన టెంపుల్ ఉంది చూసారా. ఆ టెంపుల్ కోనేరు ఉంది. కోనేరు నుంచి కొంచెం ఆ రామస్వామి టెంపుల్ వెనకకి వచ్చి ఈ వెనకకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది. ఈ రూట్లో నుంచి సీదా ఇదే రూటు. ఈ రూట్ నుంచి ఇక్కడ కొంచెం ఒక 20 అడుగులు డిస్టెన్స్ దూరాన అంతే అక్కడ పెద్ద అంటే అసలైన కోనేరు ఉంది. ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. చూడండి గైస్. హాయ్, అండ్ ఇప్పుడు మనం అసలైన కోనేరు దగ్గరికి మనం ఇప్పుడైతే వచ్చినాం. అయ్యగారు కొంచెం అక్కడ మంది రావడం వల్ల పూజ జరుగుతున్నాయి కాబట్టి మనకు వెంకటేశ్వర స్వామి అంకుల్ని పంపించిండు. సో ఇక ఒకసారి కోనేరు ఎలా అసలు మెయిన్ కోనేరు ఏది మన శ్రీ 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 బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న కోనేరు అండ్ ఇక్కడ ఉన్న కోనేరు ఇది అక్కడ నుంచి ఇక్కడికి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ పడుతుంది అంతే చెట్ల నుంచి ఇక్కడికి రావడానికి. సో ఈ రెండిట్లలో అసలైన కోనేరు ఏది అని మేము తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. అంకుల్ని అక్కడ అంకుల్ ఇక్కడ వర్క్ చేస్తుంటాడు. సో ఈ అంకుల్ని తీసుకొని వచ్చినాం. సో అంకుల్ ఇది చెప్పండి, ఇది కోనేరు ఎట్లా వాటర్ వస్తాయి మన ఏంది అనేది చెప్పండి. ఈ బండలలో నుంచి వాటర్ కొండ నుంచి వస్తున్నాయా ఎట్లా అనేది. ఇక్కడ శ్రీరామచంద్రుడు అడుగు పెట్టిండు. శ్రీరామచంద్రుడు నా దయ గుర్పవాలని నీళ్ళ తల్లి తీయరాదు అయిపోయి రాముల వారు ఆయన ఇక్కడికి వచ్చిండు కదా. చెప్పండి. రామలింగ బుగ్గకు రామ శ్రీరామచంద్రుడు వచ్చిండు. వచ్చి అక్కడ బుగ్గ రామలింగేశ్వర స్వామి అయ్యి ఆయనకు పరిచయం చేసిండు. ఇక్కడ అడుగు పెట్టి కోనేరు నుంచి వేసిండు కాబట్టి ఈ నుంచి అక్కడికి పోయిండు. అక్కడ నీకు రాముల పాదాలు కూడా చూపిస్తా. ఇక్కడ మనం ఇంకా కొండ మీదకి వెళ్ళాలి. కొంచెం ఎక్కాలి. కొంచెం ఎక్కితే రాముని పాదాలు వస్తాయా? వస్తాయి. అక్కడికి వచ్చినాక వేసేటండి. సరే, చూడండి. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఇక్కడ కోనేరు దాకా వచ్చినాం. టెంపుల్ అక్కడ ఉంది. టెంపుల్ నుంచి ఒక 2 మినిట్స్ ఇక్కడ కోనేరుకి వచ్చినాం. ఇంకో కోనేరుకు ఈ కోనేరు నుంచి మనం రాముని పాదాలు పైన ఉన్నాయంట. ఫస్ట్ రాముని పాదాలు అక్కడ పైన ఉన్నాయంట. అక్కడ కూడా వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళడం వల్ల మీకు ఫుల్ డీటెయిల్స్ అక్కడ నుంచి ఇక్కడికి ఎలా అయింది ఈ నుంచి మన వాటర్ ఈ వాటర్ అనేది ఆ కోనేరు కోనేరులకు పోతున్నాయా లేదా అనేది మీకు ఫుల్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫుల్ ఫుల్ వాచ్ ఇట్ విత్ గైస్.
గాయ్స్ ఇప్పుడు మనం రాముని పాదాలు గుట్ట మీద ఉన్నాయంట అక్కడికి మనం వెళ్తున్నాం చూడండి అక్కడ మనకు టెంపుల్ ఉంది ఈ టెంపుల్ నుంచి ఇక్కడ కోనేరు ఉంది కదా ఈ కోనేరు కాలువ నుంచి మనం ఇటు దాటాలి ఇటు దాటితే మనం ఇక్కడ రాముని పాదాలకి వెళ్ళేస్తాం ఇప్పుడు మనం అటే వెళ్తున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే మన అసలైన కోనేరు మన అక్కడ టెంపుల్ ఉంది కదా టెంపుల్ అటు రామస్వామి టెంపుల్ వెనక నుంచి ఎలా అంటే కోనేరు మనం ముందు నుంచి ఇటు పోతున్నాము రాముని పాదాలకి వెళ్దాం కోనేరు వెనక నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము మన అసలైన కోనేరు అక్కడికి వెళ్తాం ఓకేనా ఇదొకటి మంచిగా గమనించుకోండి అర్థం చేసుకోండి మనం ఇప్పుడు ఏంటంటే కోనేరు ముందర నుంచి రాముని పాదాలకి గుట్ట మీదకి వెళ్తున్నాం ఓకే అంకుల్ రండి రారా ప్లేస్ అయితే మస్తు హైలైట్ ఉంది కంపల్సరీ ఇక్కడికి రాండి బుగ్గ టెంపుల్కి అంటే బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి రాండి ఇక్కడ బసంత్ నియర్ టు బసంత్ నగర్ హైలైట్ ఉంది లొకేషన్ కింద టెంపుల్ ఉంది పైకి అంతే గుట్ట ఫ్యాబులస్ ఇక్కడ చూడండి రాముని పాదాలు ఇవి ఇప్పుడు అప్పటి కాలంలో ఉన్న ఇక్కడికి వచ్చిన రాముని పాదాలు ఇవి అండ్ అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉన్నదంట అంకుల్ ఎక్కడ ఇక్కడ దగ్గర కొంచెం దూరం ఉన్నా గాయస్ ఇంకొకటి చూడండి ఇక్కడ రాముని పాదాలు ఇంకొకటి అక్కడ ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు మళ్ళీ ఇంకా ముందుకు వేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి రామగిరి కిలకి డైరెక్ట్ వెళ్ళిపోయండి ఇక్కడ చూడండి అంటే ఇప్పుడు రామగిరి కిల అంటే ఎయిటింగ్ లైన్ పోతాయి ఆ బాబు అంటే అటేనా గాయస్ ఇక్కడ నుంచి డైరెక్ట్ రామగిరి కిల అంటే ఎయిటింగ్ లైన్ దగ్గర ఉన్న అక్కడ కిలాగా వెళ్ళిండు అండ్ ఇక్కడ చూడండి లొకేషన్ కూడా చాలా వేరే లెవెల్ ఉన్నది అంకుల్ అటేటు గాయస్ మళ్ళీ ఇప్పటికే రెండు చూసారు కొంచెం క్లోజ్అప్ వచ్చేసి రాముని పాదం ఇక్కడ ఉంది ఇక్కడ రాముని పాదం బాబు ఒకసారి చెప్పు మొత్తం ఎట్లా ఏంది ఇక్కడ రాముడు ఎట్లా ఇక్కడికి వచ్చిండు అని ఒకసారి చెప్పు ఇక్కడికి వచ్చిండు ఇక్కడ బుగ్గ రామలింగేశ్వర ఆలయం అయి నేర్చిండు అక్కడ కోనేరు అక్కడ కోనేరు గుర్తిచ్చిండు వీడికి వచ్చిండు ఇడు నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్ రామగిరి కిలకి వెళ్ళాను మేము అసలు నార్మల్గా మేము టెంపుల్ చూడడానికి వచ్చినాం అండ్ టోటల్ ఎక్స్ప్లెనేషన్ అయ్యారు కూడా చెప్పిండు అదేవిధంగా ఇక్కడ మనకు గైడ్గా వెంకటేశ్వర స్వామి అంకుల్ కూడా మనకు గైడ్గా ఉంది రాముని పాదాల దగ్గరికి రాముని కొలను అసలైన పెద్ద కొలను ఉంది కదా ఆ కొలను అండ్ ఇక్కడ గుట్ట మీదకి వచ్చిన పాదాల దగ్గర కూడా తీసుకొచ్చిండు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసిండు ఓకే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన అయితే షేర్ చేసుకోండి వీలంత వరకు అందరికీ అందుబాటులో ఉండేది చూడండి వీడియో టోటల్ ఫుల్ ఎక్స్ప్లెయిన్గా ఉందనుకుంటున్నా అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే పక్కా చేయండి ఓకే అంకుల్ వెళ్దాం అయ్యా ఓకే.